హలో వివూస్, ఇక కొండా సూరక వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం భగ్గుమంది. అంతేకాదు ప్రతిపక్షాలు కూడా ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక గొప్ప మంత్రి హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలేనా ఇవి అంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడవాళ్లకు అన్యాయం చేశారంటూ మాట్లాడింది. ఇప్పుడు సమంతపై ఈ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమైనా సమర్థించేలా ఉన్నాయా? ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? ఒక రాజకీయ నాయకుడికి సినిమా హీరోయిన్కి ముడిపెట్టి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, సమంత, నాగ చైతన్య, ఎన్టీఆర్, అలానే నాని, శ్రీకాంత్, ఇక ప్రకాష్ రాజ్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించి అలాంటి మాటలు మానుకోవాలి. ఇక రాజకీయాల కోసం సినిమా వాళ్ళని మధ్యలోకి తీసుకురావద్దు అని బుద్ధి చెప్పారు. అయితే తాజాగా మాజీ కోడలి మీద చేసిన అర్థం లేని ఆరోపణలపై అక్కనేని అమల స్పందిస్తూ కొండా సురేఖపై సంచలన కామెంట్లు చేసింది. మీ నీచ రాజకీయాల కోసం సామాన్యులను వాడుకోవడం మంచిది కాదు. ఓ మహిళా మంత్రి రాక్షసిలాగా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నమ్మకం లేని మనుషులు చెప్పే మాటలపై ఆధారపడి ఇలా అర్థం లేని ఆరోపణలు నా భర్తపై చేయడం మీకు సిగ్గు అనిపించడం లేదా? మీరు మాట్లాడే మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకో అక్కర్లేదా? ఇక చీ సిగ్గుచేటు అంటూ మంత్రి కొండా సురేఖపై అక్కినేని అమల నిప్పులు చెరిగింది. అలాగే రాహుల్ గాంధీకి కూడా రిక్వెస్ట్ పెడుతూ, మిస్టర్ రాహుల్ గాంధీ గారు, మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మినట్లయితే మీ నాయకుల మాటలను వెనక్కి తీసుకొని వారిని ఆపండి. రాజకీయ నాయకులే ఇలా క్రిమినల్ లాగా ప్రవర్తిస్తే ఈ దేశం ఎటుపోతుంది? మీరు వెంటనే స్పందించి ఆ మహిళా మంత్రిని, మా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను అంటూ రాహుల్ గాంధీకి కూడా రిక్వెస్ట్ పెట్టింది. ప్రస్తుతం అమల చేసిన పోస్ట్ మీడియాలో వైరల్గా మారింది. ఇక క్షమాపణలు చెప్తారా లేదా అన్నదే చూడాలి.